ఇద్దరు ప్రశ్నలు. భగవాన్ బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి గత 50 సంవత్సరాల నుంచి కూడాను పుట్టపర్తిలో జనవరి 11 నుంచి 14 తారీఖు మధ్యలో సత్యసాయి క్రీడోత్సవాలు పేరిట క్రీడోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా జిల్లాల్లో కూడాను ఈ క్రీడోత్సవాలను జరిపించితే బాగుంటుందనేటువంటి ఒక ఆలోచనతో ఇదే మొట్టమొదటిసారిగా మన ఒంగోలు సత్యసాయి సేవా సమితి తరఫున సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రంలో మొట్టమొదటిగా శ్రీ సత్యసాయి క్రీడోత్సవాలు ఈ నెల 12-13 సంక్రాంతికి ముందు రోజుల్లో జరిపించడం జరిగింది. ఈ ఉత్సవాల్లో దాదాపు 13 స్కూల్స్ స్థానికంగా ఉండేటువంటి 13 స్కూల్సు, అట్లాగే కరవది నుంచి శివానంద స్కూలు, మర్లపాడు ఎర్రజల్ల గవర్నమెంట్ జెడ్పీ స్కూల్స్ నుంచి కూడాను విద్యార్థులు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మొదటిగా కబడ్డీ, వాలీబాల్ ఈ 2 ఆటల పోటీలు, మిగతా అన్నీ కూడాను స్పోర్ట్స్ మీటు, స్పోర్ట్స్లో స్లో స్ట్రైకింగ్ రేసు, ఆడపిల్లలకు కొన్ని సంబంధించినటువంటి ఇవన్నీ కూడా జరగటం జరిగింది. వాటితో పాటుగా భక్తి గీతాల పోటీలు, అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆడపిల్లలకి మ్యూజికల్ చైర్సు, ఆడపిల్లలకు కూడా కబడ్డీ కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడాను ఇదే రోజుల్లో జనవరి మాసంలో ఈ ఉత్సవాలు జరిపితే బాగుంటుందనేటువంటి ఆలోచనలో ఆలోచిస్తున్నాము. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ ఉత్సవాలు నిరంతరంగా కొనసాగించేటువంటి అవకాశాన్ని మన ఒంగోలు జిల్లాకి, ఒంగోలు పట్టణ సేవా సమితికి అనుగ్రహించవలసిందిగా స్వామివారిని కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి అనుగ్రహ ఆశీస్సులతోటి సత్యసాయి క్రీడోత్సవాలని 2019 ఈ సంవత్సరం 2019న ఏర్పాటు చేశాం. సంక్రాంతి సంబరాల్లో ఏర్పాటుగా, సంక్రాంతి శుభాకాంక్షలుగా, పిల్లలకి ఉత్సాహంగా ఉండేటట్టుగా ఈ క్రీడోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు ఎప్పుడు నిత్యం చదువుతూ అలాగే ఆటలకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళ మనసు వికాసం కోసం శారీరక దారుఢ్యాన్ని పెంచుకునే విధంగా ఈ క్రీడలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి భగవాన్ బాబావారు కూడా ఇదే టైంలో నిన్న ఈ రోజున అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పుట్టపర్తిలో. దాన్ని పురస్కరించుకొని స్వామివారు ఎలా ఏర్పాటు చేశారో అదే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ అంత ఎక్కువగా చేయలేకపోయినా వారి ఆశయంతో కొంతవరకు ఇక్కడ అదే వాతావరణాన్ని కల్పించి చేయడం జరిగింది. దానికి సహకరించిన స్కూల్స్ వారికి అందరికీ కృతజ్ఞతలు చేశారు. టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి పేరున నేను మనస్ఫూర్తిగా నేను అభివృద్ధి చెప్పాను. ఇక 3 అంశం, విద్యార్థులు విద్యార్థులకి నా ఆశీర్వాదం. ఈ విద్యార్థులు విషయంలో కూడా, రేపటి ప్రభుత్వ విషయంలో కూడా ఇక్కడ పిల్లలకి మిగతా కార్పొరేట్ స్కూల్స్లోనూ ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి చాలా తేడా ఉంది. ఆ అమ్మాయి ప్రతి ఎవరు ఆ అమ్మాయి రాయమే
అసలు కళా పరిషత్తులో పిల్లలందరికంటే షీ ద అమ్మాయి ది బెస్ట్ డాన్సర్గా అది మామూలుగా అంటే స్వేచ్ఛ కనుక ఇస్తే పిల్లలకి ఏ స్థాయిలో ఉంటారనేది అమ్మాయి ఉదాహరణ. ఎడ్యుకేషన్లో కూడా అమ్మాయి చదవగలదు బాగా. అప్పటి నుంచి నాకు ఎప్పుడు ఈ పాఠశాల అమ్మా ఈ పాఠశాలలో పిల్లలమ్మా ఇక్కడ ఈ వాతావరణం అన్నా నాకు తెలియకుండానే నా మైండ్లో ఒక రకమైన నాకు ప్రేమ ఇస్తూ కలిగి ఏదైనా నేను మనస్ఫూర్తిగా ఇక్కడ విద్యార్థులు విద్యాసంబంధంలో నేను ఈ స్కూల్ కోసం ఇంకా చేయగలిగింది ఏముంటే చేస్తారని చెప్పి పెట్టి హామీ ఇస్తూ థ్యాంక్ యూ. ఆ పిల్లలంతా కూడా హిందీలో పెంచే పిల్లలు వాళ్ళు ఉంటారు. వీళ్ళేమో నిజంగా భూమిలో వేరు కూడుకొని పెరిగే పిల్లలు ఉంటారు. వీళ్ళు పిల్లల స్వేచ్ఛ ఆ వాతావరణం బాల్యాన్ని అనుభవిస్తున్న ఆ వాతావరణం వాళ్ళ పేరెంట్స్ స్వేచ్ఛను అనుభవిస్తున్న పేరెంట్లు అవకాశం వస్తే ఏదైనా చేయగలమని చెప్పే ధైర్యము వాళ్ళ ఆ కళల్లో కానీ ఆ పిలుపులో కానీ నేను గమనిస్తూ ఉన్నాను. మనం పుట్టి ఉంటే చాలు ఈ పిల్లలు ఏ స్థాయికైనా ఎదుగుతారని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందుకని రేపటి పూర్ణ ఈ సత్సాయి యూనిట్లో చదివే విద్యార్థి విద్యార్థులందరికీ నేను ఒక తాతయ్యలాగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. చివరిగా నాకు ఈ స్కూల్ తోటి అటాచ్మెంట్ ఏమంటే ఎవరికి ఎవరికి పేరెంట్కి శివమోహన్ గారు ఎవరు హెడ్మాస్టర్ గారు ఎవరు శివరామయ్య శివరామయ్య గారు అన్నప్పుడు ఎన్టీఆర్ కళాపక్షితో కల్చరల్ ప్రోగ్రామ్ చేయడం కోసం ఆయన పడిన తాపత్రం మామూలు తాపత్రించారు. ఒక స్కిట్ అక్కడ వేయడానికి ఒక నాటకం వేయించడానికి శ్రీరామ గారు ఎంతో చక్కగా మన తెలంగాణను ఆస్వాదించారు. అలాగే ముందు ముందు కూడా ఎన్టీఆర్ కళాపరిషత్తులు మా స్కూల్ పిల్లలకి ఏదైనా ఒక నాటకం కానీ డ్యాన్స్ కానీ ప్రోగ్రాం కల్పించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత టైం అవుతుంది, పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మన యూత్ కృష్ణమూర్తి గారు వచ్చి ప్రైజ్ వాళ్ళ విన్నర్స్గా పేరు వచ్చిన ఓబీసీ సాయం. ముందుగా నిన్న జరిగినటువంటి 10 సార్లు ఇంటికి వచ్చి హరిబాబు గారు మీరు ఏమన్నా చేయండి మా స్కూల్ తరఫున ఒక నాటికి వెళ్ళాల్సిందని చెప్పి ఆయన తాపత్రం మామూలు తాపత్రం సరే కళాకష్టం చేస్తుంటారు అంటే ముఖ్యం వాళ్ళు ఎంత బాగా వేస్తారు అక్కడ ముఖ్యం వాళ్ళు తీసిన సెట్టు ఆ పిల్లలు రావడం అక్కడ వేయటం వెళ్ళి కూడా మామూలు వస్తుంటాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ కళాపత్రం ఒక రకమైన అటాచ్మెంట్ స్కూల్ ఏర్పడింది. ఆ స్కూల్ కన్నది స్వామి శివాలయ స్కూల్ కన్నది అయిపోతే జరగరా.
హాఫర్ స్కోర్ సెంట్ థెరిసా 4, కిడి సాయి 2. హాఫర్ స్కోర్ సెంట్ థెరిసా 4, కిడి సాయి 2.
అలాగే ఆ టీం మెంబర్స్ అందరికి కూడా సిల్వర్ మెడల్, ద్వితీయ బహుమతిగా టీం మెంబర్స్ అందరికి కూడా సిల్వర్ మెడల్ శ్రీ డీసీ గారి సుబ్బారావు గారి చేతుంది. సిల్వర్ మెడల్ కూడా శ్రీ డీసీ గారి సుబ్బారావు గారిని బోధన చేస్తుండగా కోరుతున్నాను. Golden medal.